కంటెంట్ వైపు వెళ్ళిపోతున్నాం. అండ్ ఫస్ట్ వస్తుంది ఎవరంటే మా ట్విన్ బ్రదర్స్. హలో బ్రదర్స్, లెట్స్ వెల్కమ్ రామ్ లక్ష్మణ్. గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా, అదృష్టం మన మీటర్ దూరంలో ఉందిరా. హాయ్ స్టూడెంట్స్, ఈ రోజు మన కంటెంట్ ఏంటంటే కాలేజ్ లో ఇండస్ట్రియల్ టూర్ కి వెళ్తే ఎలా ఉంటుందనే మన కంటెంట్ అన్నమాట. ఓకే, మీరు వెళ్ళారా లేదా ఇండస్ట్రియల్ టూర్ కి? రేయ్ ఫస్ట్ కాలేజ్ కి వెళ్తే కదరా. ఓయే, సరే కంటెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, రెడీ? నాకు తెలుసు స్టూడెంట్స్ అందరు వస్తారని నాకు తెలుసు, ఒకడు మాత్రం రాడు ఎప్పుడు, ఈడు ఎప్పుడు అంతే. రే, ఎక్కడ సచ్చాడు? ఇక్కడ ఇక్కడ సచ్చాను సార్ నేను. మరి ఎప్పుడు లేట్ అయ్యారా నువ్వు? సార్ ఈ రోజు బస్సులు స్ట్రైక్ సార్. ఆటోలో రావచ్చు కదరా? సార్ ఆటోలు ఎక్కడ ఉన్నాయి సార్? ఆటోలోనే రామ్ ప్రసాద్ అని తీసుకెళ్ళిపోతుండే. రామ్ ప్రసాద్ అన్న మా స్టూడెంట్స్ కి ఆటోలు ఉంచాను నా, నువ్వు వేసుకుంటా అన్ని. రే వచ్చి కూర్చో. అయితే ఇక్కడ కదరా, అక్కడికి వెళ్ళి కూర్చోరా. స్టూడెంట్ నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో. ఒరే సార్ వచ్చాడు, రెస్ట్ పెట్టేదిరా. సార్ పెట్టలేదు, పుంజు కావాలా? ఒరే ఏంటది? అదే రెస్ట్ పెట్టలేదు అన్న కదా, పెట్టలేదు పుంజు ఉందన్న. ఇంత వర్స్ట్ పని చేసావు అనుకో, బయటకు గంటేస్తా. రెడీ, రెస్ట్ పెట్టు, పెట్టో పుంజునా. అప్పుడరా బాబు. సరే సరే సరే, ఈ రోజు లెసన్ చెప్తాను వినండి. బిజినెస్ ఆర్గం చేసిన సార్ 2 నెలల నుంచి ఇదే చెప్తున్నాను సార్, విని విని బోర్ కొడుతుందండి బాబు. ఓ 6 సంవత్సరాల నుంచి నువ్వు ఇదే క్లాస్ లో కూర్చున్నావు, నాకు బోర్ కొడుతుందిరా. కొంచెం పాస్ అవి ఆ టీసీ తీసుకుని బయటకు పోరా బాబు, తలపడదు. సార్ అది ఎవరో బస్సు పాస్ ఏంటి సార్? 1000 రూపాయలు ఎట్టుకెళ్ళి తీయడానికి పాస్ అవుతుంది సార్, కంగారు పడకుండా. అసలు నీకు ఏ టార్గెట్ ఉందిరా? సార్ మా ఇంటి దగ్గర టోల్ గేట్ ఉంది సార్. టోల్ గేట్ ఉంది ఇంకో అంతే. 6 సంవత్సరాలు ఇటువంటి పంచలేసి ఇక్కడ కూర్చుంటున్నావు. రే ఇంక పంచలేసావు అనుకో, ఇంకో 2 సంవత్సరాలు ఇక్కడ ఉంటావురా. ఒక క్వశ్చన్ అడితే అందరు ఆన్సర్ చెప్పాలి, అర్థమైందా? ఏ పిల్లా, నేను చెప్పింది ఏం చేస్తావు? రాసుకెళ్ళేది వినబడింది ఏంట్రా? అబ్బా అబ్బా ఏం లేదు సార్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈవినింగ్ వెళ్ళినప్పుడు రాసుకుని వెళ్ళంటుంది అంతే. అంటే రాసుకుని వెళ్ళంటుందా, ఇంకేదో అనుకున్నాను రా. ఒరే క్వశ్చన్ అడుగుతాను, అందరూ ఆన్సర్ చెప్పండి రా. ఒరే కాలేజ్ లైఫ్ ఇష్టమా, స్కూల్ లైఫ్ ఇష్టమా? సార్ అమ్మ ఇష్టమా నాన్న ఇష్టం అంటే ఏం చెప్తాం సార్? ఒరే సూపర్ రా, ఈ డైలాగ్ మాత్రం నాకు నచ్చింది రా. నిజంగా అందరికి అన్న, నీకన్నా స్కూల్ లైఫ్ ఇష్టమా కాలేజ్ లైఫ్ ఇష్టమా? అమ్మ ఇష్టం. అమ్మ ఇష్టం, అబ్బా సూపర్. ఒరే సరే సరే, కానీ సర్క్యులర్ వచ్చింది రో, ఇండస్ట్రియల్ టూర్ అంటే మీకు ఫుల్ ఎంజాయ్. టూర్ ఎంజాయ్ చేద్దాం సార్. ఎక్కడికి? గోవానా? ఇండస్ట్రియల్ టూర్ అంటే గోవానే, ఊటీ ఎక్కడికే తీసుకెళ్ళరా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ రా బాబు. ఏదైతేనే మన టూర్ ఉంది కదా, ఎంజాయ్ చేద్దామంటే. మనిషికి 3000 అంట. ఏంటి కుర్ర అరిపులేరా? ఇలాంటి ఫిట్టింగ్లే పెడతారు రా, 3000. పర్లేదులే, ఒకరోజు సిట్టింగ్ పోతే వచ్చేది. ఒరే పర్లేదు, బాగా ఎంజాయ్, 3000 ఇస్తే ఫుల్ ఎంజాయ్. సరే నా క్లాస్ అయిపోయింది, ఆ సిఆర్ గారికి ఇచ్చాను 3000 డబ్బులు, ఉంటాను. అంటే ఇద్దరు స్టూడెంట్స్ టూర్ కోసం మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అక్కడ? ఒరే రేపు ఇండస్ట్రియల్ టూర్ కి డబ్బులు కట్టాలరా. రేపు ఏదో పట్టా స్టోర్ లో స్కిట్ కొట్టాలంటే ఫీల్ అవుతాయంట్రా బాబు. అసలు నువ్వు ఏది పట్టించుకోవేట్రా? ఒరే పట్టి ఉంచుకోవడానికి నేనేమో అమ్మాయినేంట్రా? మరి ఎందుకు ఉంచుకున్నారా? అంటే ఈ పంచి రిజిస్టర్ అవ్వాలి కదా అందరికేనే, అందుకే. ఒరే నాకు నీ మొఖం చూస్తే సిరాకు వస్తుందిరా బాబు. ఒరే నాకు తవలపాకి తెలిసి ఇస్తరాకి తెలిసి సిరాకేట్రా? ఒరే నన్ను ఎందుకు ఎలా తింటున్నావు నువ్వు? నువ్వేనా 65 పెట్టరా నేను తినడానికి? లాగ పెట్టి కొట్టిన అనుకోరా, కొబ్బరికాయ తలకి 4 సెకలు అయిపోద్ది. అయ్యి బాబు 2 సెకలు ఎవరు బాబు, కొబ్బరి పాత్ర చేసుకుంటాను. పాలు అనుకున్నా నుదిలేరా. ఇది 500 అనుకుని వెళ్ళి బిర్యానీ పట్టరా. ఒరే అది ఎలా కుదురుతుంది? ఇది ఎలా కుదురుతుంది రా? అసలు అసలు మనస్సాక్షి లేదురా బాబు. నాకు ధోని అలావిడ సాక్షి తెలుసు కానీ మనసాక్షి ఎవరబ్బా? ఏంటన్నా? అదే ధోని అలావిడ సాక్షి తెలుసు కానీ మనసాక్షి ఎవరబ్బా అంటాను. ఇక్కడ కూడా పంచి లీటర్ నువ్వు జరగగానే అసలు ఆగా. ఒరే పంచులు ఆపేసి నాకు కొంచెం మనీ కావాలరా. మనీ ఇలా స్ట్రైట్ కి లెఫ్ట్ వెళ్ళావనుకో, అక్కడ ఉంటుంది రా. దేనికి రా? అదే నాగమణి అక్కడే ఉంటది.
మరి నాగమని నాకెందుకురా? నువ్వే కదా మనీ కావాలన్నా. మరి మనీ అంటే డబ్బులు కావాలా నాకు? డబ్బులు కావాలా? నాకు చిన్న హెల్ప్ చేయాలి రా అబ్బే. అలా అయితే నీకు ఇస్తాను. సరే చెప్పు చేస్తాను. నా లవర్ని ఏదో టూర్ తీసుకొచ్చారు సెట్ చేసావంటే నీ లవర్ని నీ డబ్బులు గ్యారెన్ నీ డబ్బులు నేను పెట్టుకుంటా. నీ లవర్ని ఎలాగా నేను సెట్ చేసుకోవడం? ఒరే బాబు అంటే అది కాదు, టూర్కి తీసుకుంటా అంటున్నాను. అని ఇంట్లో ఒప్పించు. సరే సరే తప్పకుండా తీసుకొస్తాను. నువ్వు డబ్బులు రెడీ చేసుకోవద్దా? రెడీ చేసుకుంటాను తప్పకుండా. సరే పేరెంట్స్ ని డబ్బులు ఇంటి దగ్గర అడిగితే ఎలా ఉంటుందని చూద్దాం అన్న. రెడీ బా, టూర్కి వెళ్ళాలి మా నాన్న డబ్బు అనాలి. నానా ఇండస్ట్రియల్ టూర్కి వెళ్తుందండి రా. మరి టూర్కి వెళ్తే ఏమవుతుందా నీకు? నా లవర్ కీర్తి వస్తుంది. ఏట్రోయ్ అదే నాన్న, కీర్తి ప్రతిజ్ఞ అని నీకు వస్తాయని చెప్తున్నాను. ఓహో అవునా? మరి ఎందుకు ఎంతరా డబ్బులు? 3000 అన్న. 3000? మరి డబ్బులు ఏమైనా చెట్టుకి కాస్తున్నాయి ఏట్రా? నాన్న నాకు ఒక డౌట్, డబ్బులు ఎప్పుడు అడిగినా డబ్బులు అయినా చెట్టుకి కాస్తున్నాయి చెట్టుకి కాస్తున్నాయి చెట్టుకి కాయలు కాస్తాయని మీకు తెలీదా? ఒరే డబ్బులు ఇవ్వాల్సింది నేనే, నీకు చూసుకో. నాన్న చెట్టుకి డబ్బులు కాస్తాయి, పట్టా చెట్టు కూడా డబ్బులు కాస్తాయి. అది డబ్బులు ఇచ్చే నేను ఏమన్నా పోరా? పోవే. ఏట్రా? అదే పోవే పోరా షో సూపర్ హిట్ అని చెప్తున్నాను. సరే సరే ఇంకో డబ్బులు తీసుకో, పంచి బానేసో. మళ్ళీ ఇంకో పేరెంట్ ఎలా ఉంటారో చూద్దాం అన్న. మా నాన్న డబ్బులు అడగాలి అర్జెంట్ గా. నా ఇండస్ట్రియల్ టూర్కి వెళ్తున్నా, డబ్బులు కావాలి. ఇండస్ట్రియల్ టూర్కి వెళ్తున్నావు? మరి సుబ్రహ్మణ్యం గారు అబ్బాయి వస్తున్నాడా లేదా? అబ్బాయి వస్తున్నాడు. వస్తున్నాడా? ఇంతకీ ఎంత అమౌంట్? ఎంత? 3000. 3000? ఆడెంత తెచ్చుకుంటున్నాడు చెప్పు. ఆడ 5000 తెచ్చుకుంటున్నాడు. 5000? నువ్వు ఎక్కడ తక్కువ 10000 తీసుకో చెప్తాను. సి అమ్మ పుస్తకి 10000 చెప్పుంటే 20000 ఇద్దరేమో. 10000 వచ్చినాయి. ఫుల్గా ఇండస్ట్రియల్ టూర్కి వెళ్ళి కుర్రోళ్ళు అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మామూలుగా ఉండదు రచ్చరంబోలే. సరే నా టూర్ బస్ స్టార్ట్ అవుతుంది, అందరూ వచ్చేసరికి ఒకడు మాత్రం రాలేదు. ప్రతి టూర్ ఎప్పుడు జరిగినా సరే ఇటువంటి వాడు కన్ఫర్మ్ గా ఒకడు ఉంటాడు. ఆ ఎవరు ఎవడో కదా ఈడే. ఒరే లగరా టైం అయిపోయింది. సార్ నా లవర్ కీర్తి కోసం వెయిటింగ్ సార్. కీర్తి కోసం వెయిటింగ్? ఎవరు కీర్తి రావట్లేదంటారా పాపం? కీర్తి రావట్లేదా? ఏవో ప్లాన్ చేసుకున్నాను. బస్సు లో వెళ్తూ ఉంటాం, విండో సీట్ పక్కన కార్నర్. మరి ఏం ప్లాన్ చేసుకున్నారా? అందరూ ఎంజాయ్ చేద్దామని తొప్పేవాళ్ళని. ఎంజాయ్ చేద్దామనా? ఇదిగో నువ్వేం ఫీల్ అవ్వకో, నెక్స్ట్ స్టాప్ లో ఎక్కుద్ది అంటే మీ లవర్ ఫుల్ ఎంజాయ్ అయితే ఓకే సూపర్. మన కాలేజీలో నీ బాగా తప్పదు. ఇలాంటి స్టిచ్ సార్ ఇచ్చారంటే మనం ఏం ఎంజాయ్ చేస్తాం టూర్ లోనే? చెప్పండి ఏం ఎంజాయ్ చేద్దాం? అయినా మనకి ఏదైనా సరే ఆడదా ఆడదే మనం డీజే పెట్టుకుని ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఆ డీజే ప్లే డీజే. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మలగటి. పెద్ద పులి నువ్వు, పెద్ద పులి నువ్వు, పెద్ద పులి నికి నావమ్మో కండి పెద్ద కండి మేసమ్మ పెద్ద పులి నికి నావమ్మ. సార్ క్లాస్ రూమ్ లో అన్నా తిట్టుకుంటారు, కనీసం టూర్ లో ఎంజాయ్ చేయనివ్వండి సార్ మమ్మల్ని, ప్లీజ్ సార్. ఒరే కుర్రోళ్ళు ఒకసారి ఆగండి రా. నేను కూడా ఎక్కడి నుంచి వచ్చినా కాలేజీలో ఎలా ఉండాలో ఎక్కడ ఎలా ఉండాలో నాకు తెలుసు. మ్యూజిక్ అన్నా ఎలా ఉంటుంది అన్న? కంటిన్యూ టూర్కి వెళ్ళినా ఏం జరిగిందని పాటలు చూద్దాం. Thank you. Thank you so much, guys.